ಸ್ಟ್ಯಾಂಡ್ 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 ఎవరైనా ఏదైనా కొంత చేయూతనిస్తే కానీ ఇలాంటి పరిస్థితులు రావు. వాళ్ళని గాడ్ ఫాదర్స్ అని ఇంగ్లీష్ అంటూ ఉంటారు. నాకు గాడ్ ఫాదర్స్ అయినా గాడ్ మదర్ అయినా మహాతల్లి ఆ ఆవుల మధ్యలో అందగారు. ఆ ఆవుల మధ్యలో అందగారు లేకపోతే ఈ పర్వతనాయుడు సుబ్బారావు అనేటటువంటి వాడు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో అడుగు పెట్టలేదు. నాకు ఎవరో మీకు తెలియదు. ఈ వేళ మనందరం ఇక్కడ కూర్చొని తరువాత ఎంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దానికి కూడా కారణం. వాస్తవానికి నాకు మొదటి నుంచి కూడా నాకు ఆదర్శం మా గురువుగారు ఆచార్య లక్ష్మణ చక్రధరరావు గారు. వారు ఇలాంటి వాటికి ఇష్టపడరు. విద్యార్థులతో ఒక నయా పైసా ఖర్చు పెట్టించడం అనేది ఆయన చేయలేదు. నాకు ఏదైనా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఏదైనా ఉంది అంటే మొదటి నుంచి పిల్లలు తనేవాడిని. మా గురువు దగ్గర వారు ఏనాడు కూడా విద్యార్థులను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఏ విద్యార్థి చేత ఆయన ఒక రూపాయి ఖర్చు పెట్టించలేదు. దానికి పూర్తి వ్యతిరేకి ఆయన నా గురువుగా చెప్పుకునేటటువంటి వాడిని కనీసం నేను అది పాటించాలి అనేటటువంటి దాన్ని ఆశయంగా పెట్టుకుని ఇప్పుడు వరకు పాటించాలని అనుకుంటున్నాను. అది నా పరిశోధక విద్యార్థులకు ఆ విషయాలు తెలియాలి. ఇక నేను అది వద్దు అని అన్నప్పుడు మా చక్రధరరావు గారు ఇలాంటివి ఏమీ కూడా చేయించుకోలేదు. ఆయన ఇష్టపడలేదు. అలాగే ఆయన అడుగుదాడంలో నడిచేటటువంటి నేను కూడా అప్పుడు నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా ప్రస్తుతం పరిశోధనని కొద్ది రోజులలో పూర్తి చేసుకుని సబ్మిట్ చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి జయరాజు ఉదయగిరిని వచ్చి మాస్టర్ గారు మిగిలినటువంటి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము మీ మేమిద్దరం కూడా మీ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులను పరిశోధన విద్యార్థులని మా మాటను అందించి మీకు మాకు ఏదో ఒక చిన్న సన్మానం ఈ కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం ఇప్పించండి అని అడిగాను. క్వశ్చన్ లేదని చెప్పాను వారితో పాటు. అందువి క్వశ్చన్ వచ్చేసేసి చాలా తక్కువ మాట్లాడతాడు. అది ఎక్కడా కూడా బయట మాట్లాడటం ఉన్నది కానీ సాయిసి అది అంతా కూడా ఆ బ్యాక్డోర్ అని అంటారే నేపథ్యంలో ఉందని అనిపిస్తాడు. మాస్టర్ గారు మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా మా కోసం మీరు మూవ్ అన్న తప్పదు అంటారు. వారికి అప్పుడు కూడా నేను మూవ్ అన్నా ఏమీ అనలేదు. వద్దునైనా నాకు ఇష్టం లేదు. అలాంటి వాడు కనిపెట్టకండి. ఎందుకంటే నాకు ఆదర్శం మా గురువుగారు వారికి ఏం తగ్గిపోయింది వారికి వారికి ప్రతిష్టది కాబట్టి వద్దు అనే అన్నాను. ఆయన కుర్రాడు అందరితో వదిలేక వెళ్ళి ఈ ఇద్దరు పిల్లలను అడిగి అసలు మాస్టర్ గారి దగ్గర ఎవరు పరిశోధన చేశారు ఆ పేరును నాకు ఇవ్వడానికి ఈ కుర్రాడు ఆ పేరును పట్టుకున్నారు. నా దగ్గర మాటలు ద్వారా కొన్ని చెబుతాను. కొన్ని నా దగ్గర లేవంటే తెలుగు శాఖలోకి వెళ్ళి ఆ క్లర్క్ని అడిగి ఏ ఏ సంవత్సరంలో ఎవరు సుబ్బారావు గారి దగ్గర అవార్డు అయ్యి అని పట్టుకుని లిస్ట్ తయారు చేశాను ఇచ్చాను. ఆ లిస్టులో మొట్టమొదటిగా యాదగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నాడు. ఆ లక్ష్మీప్రసాద్ దగ్గర మరి ఆయన ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ నాకు ఆయన ఉందంటే మనం మానేస్తామా అని ఆయన చెప్పాల్సిన అవసరం ఏమో మీరు మొదలెట్టండి అన్నాడు. నాకు తెలియకుండానే నాకు ఇనీషియల్ స్టేజ్లో తెలియదు. స్టేజ్ దాటిన తర్వాత నాకు తెలిసింది వీడియో ముందు పెడుతున్నారు అని. అదే సమయంలో మా శాఖ అధ్యక్షులు మా అదృష్టం ఇప్పుడు మేము ఒక ముగ్గురు రిటైర్ కాకపోతున్నాం జస్ట్ నెల మధ్యలో ఈ ముగ్గురు అధ్యాపకులు కూడా అదృష్టం అలాంటి శాఖాధ్యక్షుడు ఉండడం అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఆయన పరోక్షంగా కూడా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే శాఖాధ్యక్షుడు సరిగా ఉన్నప్పుడే శాఖ కూడా అంత కట్టుబడిగా తీసుకెళ్లేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. బహుశా నేనున్నా కూడా ఆ విధంగా చేయలేను. అందుకు వారికి నాకు ఉంటే వయసులో చిన్నవాడైనా కూడా వారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అయితే మనకు తెలుగు డిపార్ట్మెంట్లో ఇది ఒక అనుచారంగా వస్తుంది. ఎవరైనా కూడా రిటైర్ అయినప్పుడు వారికి ఒక సెమినార్ అనేటువంటి చేయడం అనేటటువంటిది అందరి ఉద్దేశం దాని ముందుకు వెళ్ళారు. కానీ ఏప్రిల్ మాసం కావడం చేత మాకు సిఐఐఆర్ నుంచి తర్వాత విశ్వవిద్యాలయం నుంచి ఫండ్స్ వస్తాయని ముందుకెళ్ళడం జరిగింది. వాటికి పెట్టాం మామూలుగా నాకు రిటైర్మెంట్కి సంబంధం ఉన్నా లేకపోయినా సెమినార్లు చేయడం అనేది మేము చేసుకుంటాం. చేస్తే దురదృష్టవశాత్తు సిఐఐఆర్ నుంచి అవకాశం రాలా. అది ఏప్రిల్ మాసం కావడమే ఏ జూన్ అయితే అక్కడి నుంచి కావాల్సిన ఫండ్స్ వచ్చాయి. ఇక్కడ మన విశ్వవిద్యాలయం కూడా అలాంటి ఇబ్బంది వచ్చి మాకు ఇప్పుడు సాధ్యం కాదన్నారు. అయినా ఆయన ఊరుకోవాలి ఆ యూజీసీ కోఆర్డినేటర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా మాకు చేయాలంటే ఎక్కడ కూడా ఆయన ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ సెమినార్ చేస్తుంది అని ఆయన కేవలం ఏదో ప్రయోజనం కూడా డిలీట్ చేయలేదు. అయినా సరే ఆయన ముందుకు వచ్చేసేసి ముందుకు వెళ్ళారు. అంటే ఏదైనా జరగని అది ఇవేళ ఈ సమ జరుగుతానికి గల కారణం ప్రధాన కారణం పక్కన పరిశోధక విద్యార్థులైతే దానికంటే కూడా ఎక్కువ ఈ
శాఖాధ్యక్షులైనటువంటి మనోహర్ రావు గారి నుంచి చాలా ఉంది. సరే ఇదంతా అయ్యేసరికి సమయం చాలా తక్కువ ఉంది, కనీసం ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉంది మాకు. ఈ 20 రోజుల్లోనే కనీసం వాడికి ఇన్విటేషన్స్ పంపేటటువంటి అవకాశం కూడా లేదు. వాడు ఒకే మాట అడిగారు, మాస్టర్ గారు మీకు ఎవరు కావాలి? నాకు ఒక నేను చెప్పాను కదా, నాకు గాడ్ ఫాదర్ అయినా గాడ్ మదర్ అయినా అంటే ఆవిడ వస్తే చాలు కాకు అని చెప్పేశారు. ఆ విధంగా ఆయన మొత్తం మాట్లాడడం ఆ మాట రావుతున్నాను. ఇంతకన్నా ఇంకా ఆనందం ఏంటి? ఇది దీనికి ఉన్నటువంటి నేపథ్యం. అయిపోయిన నా పిల్లలకు కూడా అదే చెప్పాను, దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ అని చెప్పేసి నేను ఆ విధంగా కష్టపడే పైకి వచ్చాను. నేను ఒక అర డజన్ మంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పుట్టిన ఆగ్రవాణి. నా తల్లిదండ్రులు చాలా చిన్న వ్యవసాయదారులు, పెద్ద వాళ్ళకి ఆస్తుపాస్తులు కూడా లేవు. 3.5 ఎకరాలు ఉంది, 6 పిల్లలు, దానిలో 4 మొక్కలు, 2 ఆడపిల్లలు. వాళ్ళకి కనీసం తిండి పెట్టే పరిస్థితి కూడా నా తల్లిదండ్రులకు లేదు నిజం చెప్పాలండి. అలాంటి ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాడిని అది మరి చదువుకోవాలంటే ఎలా? నా తల్లిదండ్రులు చదువులేదు, నాకు పైన ఉన్నటువంటి 5 కూడా అక్షరం కూడా లేదు. ఈయన ఆగ్రవాణి ఏదో విధంగా చదివించాలనే ఒక ఆలోచన చేశారు మా నాన్న. సరిపోద్దా ఆయన చదివించాలనే కోరికతో ఆగ్రవాణి ముగ్గురిని ఒకేసారి స్కూల్లో వేశాడు. ఆ పెద్దవాడు ఇద్దరూ కూడా ఆ పలకని తలగించి పొలగొట్టుకోరాడు, పొగొట్టుకుని వచ్చేసేవాడు. ముగ్గురు ఒకేసారి వెళ్ళాము, వాళ్ళ అక్షరాలు రాలేదు. 3వ వాడు అయినటువంటి నన్ను మాత్రం మరి భగవంతుడు మరి తరుణించాడో తెలియదు, కానీ ఏదో అలా చదువుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ చదువుకునేటప్పుడు మరి పని చేయకపోతే నడిచేది కాదు, అందరం కూడా కష్టించి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది వ్యవసాయ పనులకు. నేను అలా అలా చదువుకుంటూ వచ్చాను, హై స్కూల్ స్టడీ అయిపోయింది, కళాశాలకు వచ్చాను. కళాశాలకు వచ్చినప్పుడు బాగా వ్యవసాయం చేయగలిగినటువంటి కష్ట సత్తా కూడా జరిగింది. మా అన్నదమ్ముల్ని మేము ఇప్పుడు ఇలా కళాశాలకు పెట్టుకునే వెళ్ళాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటే ఇలా కూడి పని చేసేదాన్ని అని చెప్పేసి. అయితే 2 పనులు చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకటి మన కృష్ణా జిల్లా మాగాణి పొలాలు కనుక తెలిసినటువంటి వాడు తెలుస్తుంది అది ఒకటి. ఆ నాలుగు వేసేటప్పుడు హరాలు రాయడం అనేది ఉంటుంది. హరాలు రాయడం అంటే ఏంటి అంటే ఒక మిషన్ వేసి ఆ మిషన్ మీద బాగా గురి వేసి దాన్ని రాయిస్తారు. ఆ రాయించినప్పుడు తిరిగినటువంటి వద్ద కూడా ఒక నివేదిక వస్తుంది అనమాట. అది చాలా కష్టమైనటువంటి మా ఇంట్లో నల్లలేకపోతున్నాం. ఆ పాటు మా పాడ వరకు దిగిపోయి ఆ దిగిపోయి గురువు రాయడం అంటే చాలా కష్టమయ్యేది అనమాట. మా అన్నయ్య ఏం చేసేవాడంటే ఇవి వెళ్ళకపోతున్నాడు నడవలేకపోతున్నాడు అని గురువు అంతా ఆయనే చేస్తుంది రాగిదారు చేసాం. అప్పుడు ఆ పని చేసినప్పుడు అనుకున్నాను. ఇక రెండవది ప్రధానంగా కోతలు కోయడం, కుప్పలు వేయడం, కుప్పలు పంచడం. ఈ కోతలు కోయడం, కుప్పలు వేయడం అప్పుడు నాకు ఏ ఇబ్బంది ఉండేది కానీ అంటే ఆ నూర్చేటప్పుడు వచ్చాను. అప్పుడు బాధపడేవాడిని, ఏమిటి మనం ఏమైనా సరే చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి. నాకు కనిపించింది అది ఒకటే. ఆ చదువుకోవడం అనేటటువంటిది తిరిగి మీకు రావాలనుకోవాలి. నాకు నా జీవితం అంతా అలాగే మారింది. అది ఎలా అయిందో నాకే తెలియదు. ఏదో చదువుకున్నా ఏ చదువుకోవాలనేది కూడా తెలియదు, ఎందుకంటే నన్ను గైడ్ చేసేటటువంటి పేరెంట్స్ కూడా లేదు, ఊళ్ళో కూడా ఎవరికి ఎడ్యుకేషన్ లేదు. ఏది సీట్ వస్తే అది వెళ్ళిపోవడమే. దాంట్లో ఏదో డాక్టర్ అవుదామని బైపీసీ తీసుకోవడం, అది కనీసం 2nd క్లాస్ కూడా రాదు. ఏం చేయాలి? బీజెడ్సీతో బీఎస్సీ చదవాలి. బీఏ పెట్టాము, అది ఊరికినే తీసుకుని ఏమైనా రచన చేస్తావా అని అడిగాడు. అది ఏమీ చేయదు సార్ అన్నాడు. అయితే నేను కానీ ఇప్పుడు ప్రస్తుతం తీసుకో తర్వాత సైడ్ సబ్జెక్ట్ ఇస్తాము అన్న. అలాగే నెల రోజులు గడిచిన